ಓಕೆ సరే దొరికిన దొండకాయల్ని అలా తెంపుకుని రెండు రోజులు కలర్ అంతా కూడా గ్రీన్ నుంచి డార్క్ హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే నేను మీ స్వరూప గణేష్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు కొంచెం హార్వెస్ట్ ఉందండి అలాగే మొక్కల్లో కొన్ని డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుంటూ అడిగిన వాళ్ళకి సమాధానం చెప్తానండి కొన్ని అలాగే మొక్కలకి మంచి పోషకాలు ఎలా ఇవ్వాలి మొక్కలు ఎదగాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో డిస్కస్ చేస్తూ మనం హార్వెస్ట్ చేసుకుందామండి ముందుగా మనకి బొప్పాయి పళ్ళు రెడీ అయ్యాయి కొంచెం కొంచెం చిన్న సైజులో అవి తెంపేసుకుందామండి జాత జాత ఓకే ఇంకోటి వావ్ థ్యాంక్ యూ ఓకే వచ్చింది సూపర్ అండి మూడు పళ్ళు ఇక్కడ చిక్కుడుకాయలు పండిపోయి అలాగా ముదిరిపోయాయండి వదిలేశాను సీడ్స్ కోసం అడిగిన వాళ్ళకి ఈ సీడ్స్ కూడా నేను పంపుతానండి ఖచ్చితంగా తప్పకుండా పంపిస్తాను కొంచెం టైం తీసుకుంటున్నాను అంతే ఏం కాదండి సీడ్స్ అయితే రెడీగా ఉన్నాయి నాకు గార్డెన్లోని నేను స్టోర్ చేసుకున్న సీడ్స్నే మీకు కూడా పంపిస్తాను మన గార్డెన్లో ఎంత బాగా వస్తున్నాయో చూస్తున్నారు కదా వెజిటబుల్స్ చాలా బాగా వస్తున్నాయి అవే సీడ్స్ని నేను దాచుకొని నేను కూడా ఆ సీడ్స్తోనే జర్మినేషన్ చేసుకుంటున్నాను ఇక్కడ ఒక కాకరకాయ ఉంది ఓకే ఇది కూడా కట్ చేసుకుందామండి కాకరకాయ కూర ఎంత హెల్దీగా పెరుగుతుందండి ఈరోజు అయితే కట్ చేయను ఇంకా బాగా ఆకులు పెద్దవయ్యాక పక్కవి కూడా అప్పుడు ఒక పూట కూరకాయ అయితే వస్తాయి కదా అప్పుడు చేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు వేస్ట్ అవుతుంది కొంచెమే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఒక చిక్కుడుకాయ ఉంది ఇక్కడ మనకి మస్క్ మిలన్ రెడీ అయిపోయిందండి ఆల్రెడీ పండిపోయి తొడిమ ఊడిపోయింది చాలా చక్కగా లైట్ ఎల్లో కలర్లో వచ్చిందండి గాజు పురుగులు ఉన్నాయి మట్టిలో సో సూపర్గా పండిందండి మంచి మస్క్ మిలన్ ఇది ఉల్లికాడలు వేసుకున్నానండి ఉల్లిపాయలు వేస్తే చక్కగా ఉల్లికాడలు వస్తున్నాయి ఇక్కడ మనకి ఎర్ర తోటకూర ఉంది కదండి సీడ్స్ కోసం ఉంచాను అయితే లీవ్స్ తెంపేసుకుంటానండి ఆకులు మొత్తం ఈ ఆకులు తీసేసిన తర్వాత చూడాలండి విత్తనాల కోసమే కదా ఎదురు చూస్తున్నాను ఇక్కడ ఎప్పటికీ విత్తనాలు స్టార్ట్ అవుతాయో తెలియట్లేదు చాలా హెల్దీగా ఎంత లావు కాండంతో భలే ఎదుగుతుందండి ఎర్ర తోటకూర కానీ సీడ్స్ అయితే అస్సలు ఇంకా ప్రొడ్యూస్ అవ్వలేదు కానీ వెయిట్ చేస్తున్నాను ఈ సీడ్స్ కోసం అయితే చక్కగా అంజూరు పళ్ళు రెడీగా ఉన్నాయండి తెంపుకుందాం ఇది ఇంకా పండలేదు కానీ రెడీగా ఉంది టూ డేస్లో ఇది కూడా రెడీ అయిపోతుంది చూసారు కదా ఇక్కడ కూడా మనకి అంజూరు రెడీగా ఉన్నాయండి చాలా చాలా పెద్ద సైజులో వస్తున్నాయండి అంజూరు మొక్క కేరింగ్ కోసం మీకు ఒక వీడియో కూడా నేను చేశాను వీలైతే మీరు అది చూడండి మన వీడియోస్లో ఉంటుంది అంజూరు కేరింగ్ కోసం మూడునండి చక్కగా పండిపోయాయి తెల్లగలిజేరు మొక్కని అడిగారు కదండి అప్పుడు చూపించలేకపోయాను ఇదేనమ్మా తెల్లగలిజేరు మొక్క మన గార్డెన్లో ఉంది ఇదిగో తెల్ల పువ్వు ఇలా ఉంటుంది ఆకు ఇంకా ఇది చిన్న దాంట్లో ఉంది పెద్ద దాంట్లో ఉంటే చూపిస్తాను ప్రస్తుతం అయితే ఇప్పుడు మన గార్డెన్లో తక్కువ ఉంది ఆల్రెడీ అన్నీ హార్వెస్ట్ చేసేసుకున్నాను ఇదిగో అమ్మ ఇందులో ఉంది ఇది కూడా తెల్లగలిజేరు ఇలా ఉంటుందన్నమాట ప్లాంట్ ఆకుని గుర్తుంచుకుంటే మనం ఎప్పుడైనా చక్కగా వండుకో చాలా మంచిది హెల్త్ పరంగా టేస్ట్ అయితే అద్భుతం అండి పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది మాకు ఫ్యామిలీ అందరూ కూడా మెచ్చుకుంటున్నారు ఒక స్వీట్ లెమన్ ఉంది పండిపోయిందండి
ఇది ఇలా తింటే ఎంత టేస్ట్ ఉంటుందోనండి, చాలా బాగుంటుంది. తొక్కతో తినేయచ్చు ఇది. నిమ్మకాయలు ఉన్నాయేమో చూద్దాము. ఇదిగోండి, ఇది అంటే చెప్పాను కదా నారింజ లాగా ఉంటుందని, ఇగో లోపల మినీ నారింజ. సేమ్ టేస్ట్ అండి. చక్కగా పంచదార కలుపుకొని ఈ వేసవికాలంలో కలుపుకొని తింటే, తాగితే సారీ, సూపర్ అన్నమాట. ఓకేనా? ఇంకా లేవు, ఇవి చిన్న చిన్నగా ఉన్నాయండి. వంకాయ ఒక్కటే ఉందండి, తెప్పుకుందాం. వంకాయ పూత రాలిపోతుంది అంటున్నారు కదా, పుల్లటి మజ్జిగని స్ప్రే చేయండి, పూత రాలిపోదు. మజ్జిగని ఎప్పుడు కూడా స్ప్రే చేస్తూ ఉండాలి మొక్కలకి. పూత వచ్చిన వెంటనే ఆ కార్యక్రమం చేయాలి మనం గార్డెన్లో. ఇక్కడ మీకు ఇంకోటి చేపించిన, ఇదిగోండి మ్యాంగో రెడీ అవుతుంది. చిన్న కాయ నుంచి పెద్ద కాయలుగా మారుతున్నాయండి. దీంట్లోకి పోషకాలు ఇచ్చాను నిన్ననే, చక్కగా మెన్యూర్ వేసి. ఇంకా వాటరింగ్ చేయాలి మొక్కలకి. బీరకాయ ఉందండి, కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న బుల్లి బీరకాయ ఉందండి, చిన్న సైజు బీరకాయ. ఇది ఇంక ఎదగదు, విరిగిపోయిందండి చిన్నది. దొండకాయలు అక్కడక్కడ కాస్తున్నాయండి. మనకైతే కర్రీకైతే ఏమీ ప్రాబ్లం లేదు. నేను 2 డేస్కి ఒకసారి దొరికిన దొండకాయల్ని అలా తెంపుకొని 2 రోజులు స్టోర్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఒకటి కింద పడిపోయింది. పైకి ఉన్నాయండి. ఎక్కడంటే అక్కడ తోటకూర అయితే బాగా వస్తుందండి, కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ చిలక తోటకూర. ఇందులో కూడా కొంచెం తోటకూర ఉందండి, దాన్ని కట్ చేసుకుంటున్నాను, ముదిరిపోతుంది. విత్తనాలు వచ్చేస్తున్నాయండి. ఇక్కడ కరివేపాకు మొక్క ఉంది కదండి, మీకు ఆ రోజు నేను రీపాట్ చేసిన మొక్క అండి ఇది, ఇందులో వేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే మనకి బ్రాంచెస్ వస్తూ ఉంటాయి కదా, సో ఇది కొద్ది కట్ చేసేద్దాం. ఇది కూడా పెద్ద కొమ్మ కట్ చేసేస్తున్నాను. మనం ఇలా కట్ చేస్తూ ఉంటే మళ్ళా చిగురు పెట్టుకొని సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తాయి. చూడండి ఎంత హైట్ ఎదిగిందో. మీకు ఈ వీడియో క్లిప్పింగ్ అనేది ఎండ్ సెక్షన్లోనే ఇస్తాను, నెక్స్ట్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తానండి. కరివేపాకు మొక్కని రీపాట్ చేయడం ఎలాగా, చాలామంది నాకు ఆ రోజు మెసేజ్ చేశారండి, చాలా బాగా చేశారు వీడియో అని చెప్పి. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే ఎంత చక్కగా ఎదుగుతుందో చూడండి. నిన్న కొన్ని వెజిటబుల్స్ అనేవి నేను హార్వెస్ట్ చేసుకున్నానండి, అవి ఒకసారి చూడండి. అవి నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. బీరకాయ ఉందండి, కట్ చేసేద్దాము. ఇగోండి వంకాయ ఉందండి, కట్ చేస్తాను. జామకాయ ఉందండి, కట్ చేసేస్తున్నాను. చెట్టు ఇక్కడ మనకి కొన్ని దొండకాయలు ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాం. ఇక్కడ
ఇదండి దొంకలు బాగా కాస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే వస్తున్నాయి కట్ చేసుకోవాలి లేదంటే మాయమైపోతాయి చిన్నగా ఉంది ఇది ఇంకా పండుపద్ది ఇది ఇక్కడ ఉంటుంది చిన్నగా ఉంది ఒకటే ఆ పైన చిన్నవే ఇక్కడ ఇది ఇది ఏమైందంటే అండి చెట్టు పాదు చనిపోయింది ఒక కాయ అయితే కాసింది నేను అది తీస్తున్నాను పాదు అనుకోకుండా అకస్మాత్తుగా చచ్చిపోయిందండి ఇది ఇది కట్ చేసేద్దాం ఇలా చూద్దాం ఇది తీసారా ఇందాక ఇలా తీసారా తీయండి చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఈరోజు గార్డెన్లో మనం కోసుకున్న వెజిటబుల్స్ అలాగే ఆకుకూరలు అంటే ఒక్కటి తీసుకున్నాను తోటకూరే టూ టైప్స్ ఉన్నాయి మన దగ్గర పెరుగు తోటకూర వస్తుంది చిలక తోటకూర వస్తుంది అలాగే ఎర్ర తోటకూర కూడా మనకి చక్కగా వస్తుంది ఇంకా ఫ్రూట్స్కి వస్తే చక్కగా అంజూరు నెక్స్ట్ మస్క్ మిలన్ కట్ చేసుకున్నాము అలాగే పపయాస్ తీసుకున్నాము ఫ్రూట్స్ అలాగే కొంచెం బీరకాయలు వచ్చాయి అలాగే దొండకాయలు నిమ్మకాయలు అన్నీనండి కాకరకాయ ఒక్కొక్కటి వస్తుంది కరివేపాకు అయితే సూపర్ ఉందండి సూపర్ అంటే సూపరు ఎంత చక్కగా ఫ్రెష్గా ఉందో చూడండి ఓకే అండి మరి నచ్చితే లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి అంతవరకు టేక్ కేర్ స్టే సేఫ్ బాయ్ లవ్ నేచర్ లివ్ నేచర్